శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పోలాల అమావాస్య పూజా విధానము కందముక్క పూజ విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతంను ఆచరిస్తారు వివాహమై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసము పిల్లల యోగక్షేమాల కోసము తమ కుటుంబం కోసము శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతము తప్పక చేయాలి పోలాల అమావాస్య పూజా విధానము పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద ముక్కను తెచ్చి కొందరు రెండు కంద మొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను ఆనవాయితీ ప్రకారం కొంతమందికి నాలుగు తోరాలు ఉండవు రెండు తోరాలే ఉంటాయి అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి ఇక్కడ గమనించవలసిన విషయము ఏంటంటే కంద ముక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి కూడా పూజ చేసుకునవచ్చును తర్వాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద ముక్కలోకి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయవలను ఆ తర్వాత తొమ్మిది పూర్ణం బూరెలు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తదుపరి కథను చదువుకొని కథ అక్షతలను శిరస్సున ధరించాలి అనంతరము బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్రెలను ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి ఆమె దీవెనలు తీసుకోవాలి ఆ తర్వాత కందముక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తమ మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తమ ఆఖరి సంతానము మొలలో కట్టాలి సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కంద ముక్కకు సమర్పించవచ్చును ఏ ఏ నైవేద్యములను సమర్పించాలి ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు లేదా ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరె అంటే పూర్ణ గర్భానికి చిహ్నము అందులోని పూర్ణము గర్భస్థ శిశువుకు చిహ్నము స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలలో కొందరు పనస ఆకులతో బుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు వీటినే పొట్టెక్క బుట్టలు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్